చీరాల ఆటో యూనియన్ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలను దుగ్గిరాల గోపాలకృష్ణయ్య పార్క్ వద్ద నిర్వహించారు. ప్రేమ్ హాస్పిటల్ అధినేత డాక్టర్ బాబురావు, శ్రీ కామాక్షి కిరణ్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ దేవరాజు పాల్గొన్నారు. మొదట క్రిస్మస్ స్టార్ ను వెలిగించారు, కేక్ ను కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. ఐక్య క్రిస్మస్ వేడుకల్లో తాడివలస దేవరాజు మాట్లాడుతూ, నిన్ను నీ కుటుంబాన్ని ఏ విధంగా ప్రేమిస్తున్నావో అదేవిధంగా సమాజాన్ని కూడా ప్రేమించాలని, ఇతరులకు సహాయపడాలని, యేసుక్రీస్తు చెప్పిన బోధలను అందరూ ఆచరించాలని చెప్పారు. ఆటో డ్రైవర్స్ను ఉద్దేశించి మాట్లాడుతూ, చీరాలను ట్రాఫిక్ రహిత పట్టణంగా రూపొందించడానికి ప్రతి ఒక్కరూ సహాయపడాలని కోరారు. ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ విధిగా లైసెన్సు, ఆటోకి ఇన్సూరెన్స్ కలిగి ఉండాలన్నారు. కార్యక్రమంలో ఆటో డ్రైవర్ యూనియన్ సభ్యులు బుజ్జి, అఖిల్, క్రాంతి పాల్గొన్నారు. ముఖ్యంగా సెమీ క్రిస్మస్ మనం ఏర్పాటు చేసుకొని అందరిని కలుపుకొని దేవుడు ఏదైతే సందేశం ఇచ్చాడో సింపుల్ గా నిన్ను నువ్వు ఏ విధంగా ప్రేమించుకుంటావో పొరుగు వారిని ఆ విధంగా ప్రేమించమని చెప్పారు. కాబట్టి చాలా మంది డబ్బులు ఉండొచ్చు కానీ ఎవరు దానం చేయరు. మీరు అనుకోవచ్చు, సార్ నాకు డబ్బులు లేవు, నన్ను నేను ప్రేమించుకోవడం ఎక్కువ, మా తల్లిదండ్రులు ప్రేమించుకోవడం ఎక్కువ అని. మీకు ఎంతైతే సహాయం చేస్తుందో దాన్ని సహాయం చేయండి. ఎప్పుడైనా మీరు ఆటో వాళ్ళు చాలా మంది మంచి వాళ్ళు ఉన్నారు, ఎవరు ఒకరు ఇద్దరు చేసినటువంటి తప్పులకి ఆటో వాళ్ళు మొత్తాన్ని కూడా పోలీసులు కావచ్చు, మీడియా కావచ్చు, లేదు వేరే వాళ్ళు కావచ్చు నిందిస్తూ ఉంటారు. మీకు తగిన సహాయం గర్భిణీలకి, వికలాంగులకి ఎవరైనా వచ్చినప్పుడు మన చీరాల పేరాల చరిత్రలో, మన స్వతంత్ర పోరాటంలో ఒక మంచి చీరాల పేరాలకి ఒక గుర్తింపు ఉంది. క్రిస్మస్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే, యేసు ప్రభు మరి భూలోకానికి వచ్చేసి మనకి అనేక విధమైన మంచి కార్యాలు చేయడానికి ఆయన వచ్చారు. అందులో మెయిన్గా మన యొక్క పాపం తీసివేయడానికి ఆయన వచ్చారు. రెండవది మనకు రక్షణ కలిగించడానికి వచ్చారు. మూడవది మనకి శాంతి సమాధానం ఉండడానికి వచ్చారు. నాలుగోది కృపా సత్యాన్ని మనకు అనుగ్రహించడానికి అని, ఐదోది మనకి నిత్య జీవితాన్ని ఇవ్వడానికి వచ్చారు. ఇవన్నీ పక్కన పెడితే మనకన్నిటికంటే ముఖ్యమైనది మన జీవితాల్లో వెలుగును ప్రసాదించడానికి హేతు ప్రభు భూలోకానికి.